ఎక్కడైనా ఒక చిన్న నది కూడా ఇప్పుడు మనం కృష్ణానది కావచ్చు, గోదావరి నది కావచ్చు, ఎక్కడో పశ్చిమ కనుమల్లో అక్కడ స్టార్ట్ అయితే పెద్ద రివర్ అయిపోతుంది. ఏదైనా అని ఒక గొప్ప యాక్టివిటీ, ఇప్పుడు మీరు కార్ల్ మార్క్స్ కావచ్చు లేకపోతే ప్రజాస్వామ్యం గురించి ఎనికి పోతే ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయి ఉంటుంది. సో ఇది ఫస్ట్ అడుగు అనుకోండి. సో అతని సోమప్రకాశ్ సింగ్ అనేది ఎగ్జాంపుల్, అతనే నన్ను దాన్ని ఏమంటారు చూడి, ఆయన జరిగినది చెప్తున్నాను, ఆయనతో మాట్లాడినాను, ఆయన నియోజకవర్గం విజిట్ చేసినాను. ఇంకొకటి, రెండో సెషన్కి దేవి నర్సయ్య అనే అతను ఒకతను వచ్చాడు, అతను గోదావరి అని. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు, ఆయన కూడా కానిస్టేబుల్గా. వాళ్ళ అబ్బాయి పేరు ఉమేష్ చంద్ర. ఎందుకంటే ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నప్పుడు కరీంనగర్ వాళ్ళ అబ్బాయి ఆ టైంలో అతను కానిస్టేబుల్గా ఉండడం, ఆయన నిజాయితీకి మించి అతని పేరే పెట్టుకున్నాడు అన్నట్టు. అతను రెండో సెషన్కి వచ్చినాడు వాళ్ళ అబ్బాయితో పాటు, 16 ఏళ్ళ అబ్బాయి, ఫస్ట్ టైం ఒక 16 ఏళ్ళ అబ్బాయి రెండో సెషన్కి డైరెక్టర్ అవడం. సో అతను రిజర్వ్డ్ ఎస్సీ, ఓసీ నియోజకవర్గంలో వాళ్ళ భార్య ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఎంపీటీసీ గెలిచింది. మీకు తెలుసు విలేజ్ ప్రెసిడెంట్కి అయితే 5 నుంచి 10 లక్షలు, ఎంపీటీసీకి నుంచి 20 నుంచి 25 లక్షలు, జెడ్పీటీసీకి 50 నుంచి 75 లక్షలు, ఇంకా ఎమ్మెల్యేకి 5-10, ఎంపీకి 30-40, ఆ టైప్ ఉంది మార్కెట్ ఇప్పుడు. సో ఆయన సెషన్ అయిపోయినాక ఒక మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది, నాకు తెలియదు అతని బ్యాక్గ్రౌండ్, సార్ నా చిన్న కాలిబాటకు మీరు 6 లేన్ రోడ్ వేస్తున్నారు సార్ అన్నాడు. అంటే నేనేం కొత్త విషయం చెప్పలేదు, ఉన్న విషయం స్ట్రక్చర్డ్గా చెప్తున్నా అంతే, యాజ్ ఇంజనీర్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఇస్తున్నాను, అంతకంటే ఏం చేయట్లేదు. నేనేం కొత్త, నేను అగైన్ ఐఎమ్ డిజోనింగ్, ఇది నాదని చెప్పట్లేదు. అనుకోకుండా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతున్నాం అంతే, అంతకంటే ఏం లేదు. ఇది పూర్వకాలం నుంచి ఉంది. సేమ్ స్టోరీ ఇంకొకటి, తెలంగాణ 2014లో వచ్చింది, అటు సైడ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఏం రాలేదు, ఎమ్మెల్యేలు ఏం రాలేదు, జెడ్పీటీసీలు రెండేం వచ్చినట్టున్నాయి. అందులో కూడా ఒకటి మా ఫ్రెండే గెలిచినాడు కర్నూలు వెల్దుర్తిలో. సో ఆయన కూడా ప్రజలతో మంచిగా సంబంధాలు ఉండడం వల్ల, సో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ అండ్ మహబూబ్నగర్ ఏరియాలో అయితే ఎదలే సౌత్ తెలంగాణ హైదరాబాద్ సిటీ, సో వేరే ప్రాంతాల నుంచి ప్రజలు ఉండొచ్చు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ఉండొచ్చు. సో వేరే పార్టీలు గెలవడానికి అవకాశం ఉంటుంది. వరంగల్ లాంటి ఏరియా తెలంగాణ మూమెంట్కి హాట్ బెడ్ అనుకుంటున్నాం. అది పరకాల నుంచి ధర్మారెడ్డి గారు గెలిచారు. ఆయన మా ఆఫీస్కి వచ్చి నేను గెలవడానికి 60-70% మాధవరెడ్డి అన్న కారణం అన్నాడు మా ఆఫీస్లో మా ఫ్రెండ్స్ ముందర. అంటే మరి నేను ఇప్పటికీ అప్పుడు కాదు, ఇప్పటికీ నేను పరకాల నియోజకవర్గం విజిట్ చేయలేదు. కాకపోతే ఈ నేను ఒక 3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇన్ఫోసిస్ ద్వారా ఇప్పించినప్పుడు ఆయన నియోజకవర్గంలో 100 విలేజ్లు ఉంటే స్కూల్కి అయ్యి చొప్పున 500 కంప్యూటర్లు ఇప్పించినాం. సో 500 కంప్యూటర్లు డెలివరీ అయ్యేటప్పుడు ప్రతిరోజు ప్రజలకు పిలిచి ఈ కంప్యూటర్లు ఎట్లా తెప్పిస్తున్నావు, రేపొద్దున ఫ్యూచర్లో మీ పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇంకా ఏమేమి సేవలు చేయగలుగుతాను, ఒక నమ్మకం క్రియేట్ చేసినాడు. ఎందుకంటే కంప్యూటర్లు కనుముందు ఉన్నాయి కదా, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. సింపుల్గా లాజిక్ ఏమీ లేదు, 100 స్కూళ్ళు 100 మంది పిల్లలు, 10,000 మంది పిల్లలు, ఇద్దరు పేరెంట్స్ 20, వాళ్ళ అమ్మ నాన్నలు 20, అమ్మాయికి అమ్మ నాన్నలు కూడా 20. ఎందుకంటే అమ్మాయి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారు కాబట్టి మధ్యతరగతి వాళ్ళే ఉంటారు, వాళ్ళు వేరే జిల్లాలో ఏం పెళ్లి చేసుకుంటారు, లేకపోతే మ్యాట్రిమోనీ సైట్లు చూసి పెళ్లి చేసుకుంటారు. మహా అంటే అదే విలేజ్, పక్క విలేజ్ ఉంటారు, మండలం దాటరు. నియోజకవర్గం అనేది కల్లో కూడా ఊహించండి ఆ అమ్మాయి పేరెంట్స్. ప్లస్ అదేవిధంగా అబ్బాయికి అమ్మాయికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారు కాబట్టి 1/2 జనన ఉంటారు తక్కువ. ఓకే, 1/2 జన కాకుండా 4-5 జనన ఉంటారు. అంత కలిపితే ఒక పిల్లవానికి తక్కువలో తక్కువ 60-70 6-7 ఓట్లు అనుసంధానం అయితే 10,000 మంది పిల్లలు 60-70 వేల ఓట్లు, 4 పార్టీల కాంబినేషన్లో 60-70 వేల ఓట్లు ఇది గెలుస్తారు అంతే. సో అదే కారణమైంది. అంటే ప్రజలు ఈవెన్ మానసిక స్థాయి దాటి నాకు ఉపయోగపడే పొలిటీషియన్కి ఓటేస్తారనేది, ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. మీరు పరకాల నియోజకవర్గంలో పోయి ఏ విలేజ్లో చూసినా ధర్మారెడ్డి అంటే మా ద్వారా ఇప్పించిన కంప్యూటర్లు ఉన్నాయి. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్ర.